హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో పాల్గొన నృసింహ ద్వాదశి గురించి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. విష్ణు భక్తులకు గోవింద ద్వాదశి చాలా ముఖ్యమన్నమాట. ఈ రోజున హిందూ భక్తులు విష్ణువుకి సంతోషకరమైన మరియు సంపన్నమైన జీవితం కోసం బాగా పూజ చేసుకుంటారనమాట. ఆయన ఆశీర్వాదం కోసం ఈరోజు ఉపవాసం అనేది చేస్తారు. ద్వాదశి రోజు నృసింహ ద్వాదశిగా కూడా జరుపుకుంటారు కాబట్టి ఈ పండుగలు పూరిలోని, తిరుపతిలోని బాగా ప్రత్యేకంగా చేస్తారనమాట. అలాగే దక్షిణ భారతదేశంలోను కూడా తమిళనాడు, కేరళలో కూడా విశేషంగా పూజ చేస్తారు. ఈరోజు ఏం చేస్తారంటే ముఖ్యంగా ద్వాదశి రోజు గంగా, సరస్వతి, యమున మరియు గోదావరి వంటి పవిత్ర నదుల్లో స్నానం అనేది చేస్తారు. భక్తులు సూర్యోదయానికి ముందే లేస్తారు. ఈ పవిత్రమైన నదులు సందర్శించుకోలేకపోతే ఇంట్లోనే కర్మానుసారం శిరస్సు పైన నుంచి స్నానం చేస్తారనమాట. నదుల దగ్గర అయినా సరే చేయవచ్చు. అలా చేయలేని వాళ్ళు గంగాదేవిని తలుచుకొని ఇంట్లోనే చేసుకుంటారనమాట. ఇక పూజ విషయానికి వచ్చినట్లయితే కఠినమైన ఉపవాసం అనేది ఖచ్చితంగా చేస్తారనమాట. దాంతోపాటు మాంసాహారం తినడం మానేస్తారు. ఆ తర్వాత సాయంత్రం విష్ణు దేవాలయాలని సందర్శించి అక్కడే జరిగే పూజ ఆచారాల్లో పాల్గొంటారు. విష్ణు పేరు జపించడం వల్ల, లేదంటే శ్రీ నరసింహస్వామి కవచం మంత్రం పఠించడం ద్వారా కూడా గోవింద యొక్క అనుగ్రహం అనేది కలుగుద్ది అనమాట. అంతేకాకుండా ఆ రోజు గోవిందుడికి ఏం చేస్తారంటే క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారనమాట. ఇక ఉసిరి అంటే ఉసిరితో కూడా దీపాలు పెట్టి పూజ చేస్తారు ఈరోజు ప్రత్యేకంగా. వైష్ణవ ఆలయాన్ని సందర్శించడం ద్వారా శుభ ఫలితాలు అనేవి చేకూరుతాయి. పాల్గొన శుద్ధ ద్వాదశి నాడు నృసింహ ద్వాదశి అంటారు. శ్రీ మహావిష్ణువుని దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామిని ఈ రోజున పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ద్వాదశి నాడు గంగా స్నానం అనేది పాపనాశనం అని శాస్త్రజ్ఞుల వచనం. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం. ఈ రోజున మహిళలు సీతామాత పూజ కూడా చేస్తారు. విష్ణు పూజ చేస్తే సకల సంపదలు చేకూరుతాయి. విష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశికి ముందు 12 రోజులు వయోవ్రతం కూడా ఆచరిస్తారు కొంతమంది. ఇక విష్ణుదేవుడికి క్షీరాన్ని నివేదిస్తే అభిష్టం అనేది సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా పాల్గొన మాసంలో గృహ నిర్మాణం చేస్తే సువర్ణ పుత్ర లాభాలు కూడా చేకూరుతాయని పెద్దలు అంటారు. ఇది నృసింహ ద్వాదశి యొక్క విశేషాలు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.